మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. యెహోషువ 1:3. క్రీస్తు కోసం మనం ఇంతవరకు ఆక్రమించుకోలేని స్థలాల సంగతి మాత్రమే కాక, ఇంతవరకు మనం స్వతంత్రించుకొని అనేకమైన వాగ్దానాలు ఇంకా అలాగే ఉండిపోయాయి. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? మీ అడుగుపడే ప్రతి స్థలాన్ని నేను మీకు ఇచ్చాను. అటు తర్వాత వాగ్దాన దేశాన్ని గురించిన వివరాలనిచ్చాడు. అదంతా వాళ్ళదే, కానీ ఒక షరత్తు. వాళ్ళు ఆ దేశమంతటా అటు నుంచి ఇటు చివరిదాకా తిరగాలి, తమ పాదాలతో దాన్ని కొలవాలి. అయితే 1/3 కంటే ఎక్కువ ప్రదేశాన్ని వాళ్ళు తిరిగి చూడలేదు. అందుకే 1/3 భాగమే వాళ్ళ స్వాధీనమైంది. వాళ్ళు తమ పాదాలతో కొలిచి చూసినదే వాళ్ళకి దక్కింది. పేతురు రాసిన 2వ పత్రికలో మన కోసం తెరిచి ఉన్న వాగ్దత్త దేశము గురించి చదువుతాము. మనం విధేయత విశ్వాసాలనే అడుగులతో వాటిని కొలిచి విధేయత గల నమ్మికతో దాన్నంతటిని మన స్వంతం చేసుకోవాలని దేవుని చిత్తం. మనలో ఎంతమంది క్రీస్తు పేరట దేవుని వాగ్దానాలను స్వాధీనం చేసుకున్నారు? విశ్వాస భూమి ఎంతో విస్తరించి ఉంది. దాని కొనల వరకు నడిచి వెళ్ళి మొత్తాన్ని స్వాధీనపరుచుకోవాలి. మన స్వాస్థ్యం మొత్తాన్ని మనం చేజిక్కించుకుందాం. ఉత్తరానికి దక్షిణానికి మన కన్నులెత్తుదాం. తూర్పు పడమరలకు పరికించి చూద్దాం. నీకు కనిపించే నేలంతటినీ నీకిస్తాను అంటున్నాడు దేవుడు. విందాం. యూదా ఎక్కడికైతే తన కాలు మోపాడో అదంతా అతనిదే. బెన్యామీని ఎంత దూరం తిరిగితే అంత దూరము అతని స్వంతమే. ప్రతివాడు వెళ్ళి తన అడుగు పెట్టడం ద్వారా తన స్వాస్థ్యాన్ని పొందాలి. వీళ్ళెవరైనా ఒక చోట్లో పాదము ఆటారంటే వాళ్ళ మనసులో ఒక నిశ్చయత ఏర్పడిపోతుంది, ఈ భూమి నాదే. దానియేలు అనే ఒక నీగ్రో వృద్ధుడు కృపలో గొప్ప అనుభవం ఉన్నవాడు. అతన్ని ఒకసారి ఎవరో అడిగారు, దానియేలు, మతంలో నీకు అంత సంతోషం శాంతి ఎలా దొరుకుతున్నాయి? అతను జవాబిచ్చాడు, అతి శ్రేష్టమైన విలువైన వాగ్దానాల మీద నేను బోర్లా పడిపోతాను. వాటిలో ఉన్నవన్నీ నావే, ఎంత సంతోషం. అవును, వాగ్దానాల మీద బోర్లాగా పడిపోయి వాటిల్లోని ఐశ్వర్యాన్నంతటినీ కౌగలించుకుంటే అవన్నీ మనవే.